గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. తుచ్ఛా నిర్వో యస్య నిశ్వసితం వేదాః నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. తుచ్ఛా నిర్వచనీయా చ వాస్తవీ చేత్యసౌ త్రిధా జ్ఞేయా మాయా త్రిభిర్బోధైః శ్రౌతయౌక్తికలౌకికైః. మాయా, మాయా గురించి చూస్తూ ఉన్నాము. మాయా అంటే మ్యాజిక్ అనుకోండి, అలా అనుకోండి. ఇదంతా ఒక మ్యాజిక్ షో. అయితే చిత్రం ఏమంటే, లోకంలో మ్యాజిక్ని నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సూపర్స్టిషన్స్. మీకు సూపర్స్టిషన్స్ ప్రపంచంలో అంతటా ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో ఉంటాయి, యూరోప్లో ఉంటాయి, కానీ ఇండియాలో మరీ ఎక్కువ, మరీ ఎక్కువ సూపర్స్టిషన్స్. హిందూయిజంలో ఆ తత్వాన్ని ఉపనిషత్తులు, గీత వాటిని బోధించి వాటిని ప్రచారం చేయొచ్చు కదా, పురాణాలతో పాటు వీటిని కూడా ప్రచారం చేయొచ్చు కదా. వీటిని ఎవడూ ప్రచారం చేయడం, మేము ప్రచారకులము అని నడుము కట్టుకుని ప్రచారం చేసేవాళ్ళు కేవలము సూపర్స్టిషన్స్నే ప్రచారం చేస్తూ ఉంటారు. అంతే తప్ప కొంచెం తత్వాన్ని బోధిద్దాము అని అనుకోరు. తర్వాత భాగవతం చెప్పేవాళ్ళు నాకు, నేను ఎప్పటికీ ఇదే దృష్టాంతం చెప్తూ ఉంటా, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నృసింహావతారాన్ని గురించి ఎప్పటికీ హిరణ్యకశిపుడు ఇలా వీళ్ళని చంపేశాడు, వాళ్ళని పొడి చేశాడు అని, అదే తప్ప హిరణ్యకశిపుడు అనగా బంగారము, హిరణ్యము, కశిపు అంటే బొంత, అంటే వీడు ధనాన్ని పోగేసి భోగలాలసుడికి వాడు ప్రతీక. అటువంటి హిరణ్యకశిపుణ్ణి ఈశ్వరుడు శిక్షిస్తాడు, అది దాంట్లో ఉండే సంకేతము. ఈశ్వరుడు ఎప్పుడైతే హిరణ్యకశిపుణ్ణి శిక్షిస్తాడో అప్పుడు ప్రహ్లాదుడు ఉదయిస్తాడు. ప్రహ్లాదుడు అనగా ఆనందస్వరూపుడు, సచ్చిదానందుడు అని ఈ రకమైన సంకేతాన్ని ఎవ్వడూ చెప్పడు. ఎప్పటికీ హిరణ్యకశిపుణ్ణి హైలైట్ చేయటం, తర్వాత నృసింహస్వామి స్తంభంలోంచి వచ్చాడని అదే హైలైట్ చేయటం, ఈశ్వరుడు సర్వవ్యాపకుడని హైలైట్ చేయడు, స్తంభం పగల కొట్టుకుని వచ్చాడన్నదే హైలైట్ చేస్తాడు. గోళతో ఇలా చంపేశాడు, ఆ రక్తం ఇలా వచ్చేసిందని దాన్ని చెప్పడం, ఆ తర్వాత నృసింహస్వామి ఉగ్ర నృసింహ అని, ఉగ్ర అని, ఇదని అదని, ఈ కథే తప్ప ప్రహ్లాదుడు బాలకులకు చేసిన ఉపదేశం కానీ, ప్రహ్లాద స్తుతి కానీ టేకప్ చేసి దాంట్లో ఉండేటువంటి వేదాంతాన్ని, తత్వాన్ని బోధించాలనే దృష్టియే ఎవరికీ ఉండదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. భాగవతంలో మోర్ దాన్ 50% వేదాంతం ఉన్నది. వాళ్ళు కథలే పెట్టుకుని వేదాంతాన్ని డ్రాప్ చేస్తే ఏమైందో తెలుసునండి, 60% భాగవతాన్ని మీరు పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. 40% టెక్స్ట్ని మటుకే మీరు ఫాలో అవుతున్నట్టుగా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ తత్వమును కథలతో జోడించి చెప్పడం అనే పద్ధతి కూడా కాకుండా, కొన్ని పౌరాణికులు అలా పురాణాన్ని వ్రాసిన వాళ్ళు తత్వాన్ని ఆ విధంగా చేదుమందుని అనుపానంతో కలిపి ఇచ్చినట్టుగా తత్వాన్ని పురాణ గాథతోటి కలిపి చెప్పారు అని మనం సంతోషించవచ్చు. కానీ వీళ్ళు తత్వాన్ని పూర్తిగా విదిలిపెట్టేసి కేవలం కథనే పెట్టుకుంటే పిప్పి పట్టుకుని విరాలాడుతున్నట్టు అవుతుంది. పిప్పి తప్ప ఇంకేం ఉండదు. తర్వాత తత్వాన్ని మీరు ఎప్పుడైతే విదిలిపెట్టేస్తారో జనం సూపర్స్టిషన్లో పడిపోతారు. ఆ విధంగా మనకి అంత సూపర్స్టిషస్గా తయారవుతారు. కాబట్టి మ్యాజిక్ను కూడా సత్యమని నమ్ముతారు. వాళ్ళు ఆ మ్యాజిక్ చేసి ఇలా హస్తలాఘవాన్ని చూపించి ఒక కస్టమ్ మేడ్ ఉంగరం మీ చేతిలో పెడతాడు. ఇప్పుడు ఇది ఎలాగంటే,
నేను హస్తలాఘవం చూపించి మన జాయ్ అలూకాస్లో తయారైన ఉంగరం మీకు ఇచ్చాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నేను జాయ్ అలూకాస్కి వెళ్ళి కొనుక్కొచ్చి అరడజనం నా చేతులు జేబులో పెట్టుకుని దాంట్లో ఒకటి ఇలాగా హస్తలాఘవంతో మీకు ఇచ్చానని కాదు దానికి అర్థం. కష్టం ఏంటంటే మరి అది మీరు అది కూడా నిజం అనుకున్నారంటే, అది మ్యాజిక్ని సత్యం అనుకుంటే మీ తెలివితేటని ఏమని అంచనా వేయాలి? మ్యాజిక్ను నిజం అనుకుంటాడు. విభూతి ఉండలు గట్టిగా ఉండలు ఉంటాయి, అంటే చాలా ఎక్కువ విభూతిని నీళ్ళలో మిక్స్ చేసి ఉండ కింద తయారు చేయొచ్చు. ఆ ఉండ రెండు వేళ్ల మధ్యన పెట్టుకుంటాడు, పెట్టుకుని అలాగా అంటే కూర్చుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఉండని ప్రెస్ చేసి ఆ మొత్తం విభూతి అంతా మీ చేతిలో రాలుస్తాడు. ఆ ఉండని పగలు కొడితే ఎంత విభూతి వస్తుందో అంతే పడుతుంది మీ చేతిలో, ఇంకో కొంచెం కావాలంటే పడదు. దీన్ని ఇది మ్యాజిక్, ఇది హస్తలాఘవము. మ్యాజిక్ అని ఎందుకని, అక్కడ ఏమీ లేకుండా వచ్చిందని అనిపించేట్లా చేస్తారు దీన్ని. ఈ మ్యాజిక్ని చక్కటి మ్యాజిక్ చేశారు అని చప్పట్లు కొట్టాలి, కానీ అదే సత్యం అని అనుకుంటే ఏం చెప్పమంటారు అంత అలా ఉంటే. అదేవిధంగా ఈ భేద ప్రపంచము ఆ మాయాశక్తి యొక్క ప్రభావం వల్ల మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ భేదమంతా కూడా మాయాశక్తి వలన కనపడుతూ ఉంటుంది. ఆ భేదము సత్యం అనుకుంటారు లౌకికులు. ఈ భేదము మాయా, మాయ చేత కల్పితమైన భేదము. ఇదంతా కూడా హుళక్కి, హుళక్కి అనే ఒక పదం ఉన్నది, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఆ పదాన్ని. అంటే అక్కడ ఏమీ లేదు, ఉన్నట్లు కనపడుటయే తప్ప వాస్తవంగా ఏమీ లేదు, దాన్ని హుళక్కి అంటారు. అది హుళక్కి, అక్కడ ఏమీ లేదు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. లౌకికులు ఏమనుకుంటున్నారు, ఇది సత్యం అనుకుంటున్నారు. ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి, అక్కడ ఏమీ లేదని చెప్తున్నాయి. ఏమీ లేదని తుచ్చము అంటారు దాన్నే, తుచ్చమయ్యాది. తుచ్చమంటే తిట్టేడని మీరు అనుకోద్దు. తుచ్చ శబ్దాన్ని మామూలుగా తిట్లకి కూడా వాడుతూ ఉంటారు, వడి వాళ్ళు వాడతారు. ఓ తుచ్చ హే ఇసుకో చూడో, ఇసుకో చూడదో అని తిట్టడానికి వాడతారు. ఇక్కడ అలా తిట్టడానికి వాడటం లేదు. తుచ్చ శబ్దానికి అర్థం ఏమిటంటే హుళక్కి, అక్కడ ఏమీ లేదు అని తత్వము తెలుసున్నవారు అలాగే చెప్తారు. ఏమీ లేదనే తుచ్ఛము, అది సత్యమనే లౌకిక దృష్టి, అజ్ఞాన దృష్టి, ఈ రెండింటికి మధ్యలో అది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. 50-50 గ్రూప్ ఇంకొకటి ఉన్నది. కాబట్టి మాయ విషయంలో మూడు అభిప్రాయాలు ఉన్నాయి. అది సత్యమే అనే లౌకికులు, వాళ్ళని సూపర్స్టిషస్ పీపుల్ అంటారు, దాన్ని సూపర్స్టిషన్ అంటారు. అది సత్యం అనుకుంటాడు వాడు, అది సత్యం అనుకుంటాడు. అంటే మరి నేను ఇలా ఓపెన్గా చెప్పేస్తే మరి మీరు నా మీద విరుచుకు పడిపోకుండా ఉంటారని హామీ ఇస్తే చెప్తాను. భూమి బల్ల పరుపుగా నుండును, భూమి చుట్టూ సూర్యుడు తిరుగును అనే మోడల్ నుంచి వచ్చినటువంటి గ్రహముల సందర్భాన్ని ఈనాటికి కూడా దాన్ని అలాగే అట్టబెట్టుకుని దాన్ని అప్డేట్ చేయకుండగా, ఎందుకంటే దాని ప్రకారం భూమి గ్రహము కాదు, సూర్యుడు గ్రహం అవుతుంది, దాన్ని అప్డేట్ చేయకుండగా పురాణ కథలను దానికి జోడించి ఆ బేసిస్ మీద కర్మకాండని డెవలప్ చేసి ఆ బేసిస్ మీద దేవాలయాలని కట్టుకుంటున్నారు అంటే ఏం చెప్పమంటారు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు దీన్ని ఎవళ్ళని ఎవళ్ళకి చెప్తారు, ఎవళ్ళని మీరు కాదంటారు? ఈ విధంగా కల్పితమైన దానిని యథార్థముగా స్వీకరించి లౌకికులు ప్రవర్తిల్లుతూ ఉంటారు. ఇదంతా హుళక్కి అని కొట్టిపారేస్తారు మహాత్ములు. ఈ మధ్యలో 50-50 వాళ్ళు ఉంటారు. 50-50 గోలు పడిందా, ఫుట్బాల్ మ్యాచ్లో గోలు పడిందా అని అడిగారు. అడిగితే 50-50 అని చెప్పాడు అంపైర్. అంటే ఇప్పుడు ఇంతకీ గోలు పడ్డట్టా పడలేదా? ఇప్పుడు గోల్ అన్నది అయితే 0 అవుతుంది లేకపోతే 1 అవుతుంది, కానీ 50-50 ఎలా అవుతుంది?
మీకు సంతానం ఎంతమంది అంటే జీరో సంతానము లేరు, లేకపోతే ఒకడు సంతానము గలడు అని చెప్పాలి. కానీ హాఫ్ సంతానం ఉందనంటే ఏమన్నట్టు? దానికి అర్థమేముంటుంది? ఫ్రాక్షన్కి కొన్ని సందర్భాల్లో అర్థం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అర్థం ఉండదు ఫ్రాక్షన్కి. ఓకే, కాబట్టి అలాగా ఇది ఈ మాయ అనిర్వచనీయము అంటే దాన్ని ఇతమర్థంగా మీరు చెప్పలేరు. అది ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు అంటాడు. అది లాంగ్వేజ్, ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అలా అది కూడా ఒక ఆర్గ్యుమెంటే. ఇప్పుడు అద్దం ముందు నిలబడి అద్దం లోపల నేను ఉన్నానా నేను లేననా, ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఇప్పుడు అద్దం లోపల ఏమీ లేదు అని మీరు చెప్తే, మరి ఈ ప్రపంచంలో ఈ అద్దాలు అమ్మడాలు కొండాలు, వీళ్ళు అద్దాలు సంచుల్లో పెట్టుకుని ఇటు అటు ప్రయాణం చేయడాలు, ఇదంతా అప్పుడప్పుడు అద్దం తీసి ముఖం చూసుకోవడం, ఇదంతా మరి దేనికి చేస్తున్నట్టు? ఇంత ఎకానమీ, ఇంత వ్యవస్థ, మొత్తం మానవాళిలో 50% లేడీస్ అనుకుంటే 50% మానవ సమాజం అద్దం ఒకటి బ్యాగులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇటు అటు. కాబట్టి అద్దము హుళక్కి అని ఏ బేసిస్ మీద మీరు అనగలుగుతారు? అనలేరు. అది ఉందనే చెప్పాలి. అద్దంలో ఉన్నది నిజమా, ఉందా ఏదైనా ఉందా నిజంగా అని నిలదీస్తే ఏమని చెప్తారు? లేదని చెప్తారు. కాబట్టి అది ఉందన్నప్పుడు ఉంది, లేదన్నప్పుడు లేదు అని దాన్ని అదో కేటగిరీ పెట్టారు. ఏమీ లేదనుకో ఎందుకు కనపడాలి? ఏమీ లేదన్నప్పుడు ఎందుకు కనపడాలి? పోనీ కనపడుతుంది కాబట్టి ఉందన్నాము, ఎలా అంటాం ఉందని? పట్టుకుందామంటే దొరకట్లేదు కదా, ఉందని ఎలా అంటాం అని ఎక్కడికక్కడ ఆర్గ్యుమెంటు. ఏమీ లేదన్న వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు కనపడుతుంది మరి అని ఆర్గ్యూ చేయటం, ఉంది అన్నవాడి దగ్గరికి వెళ్ళి ఉందంటే చూపించి పట్టుకో అని వాడి దగ్గర ఆర్గ్యూ చేయడం. అంటే ఇంతకీ ఇప్పుడు నువ్వు ఏ పక్షంలో ఉన్నట్టు? ఇటు బీజేపీ అటు కాంగ్రెస్సా, ఇటు కాదు అటు కాదు అని ఇంకో మధ్యపక్షం ఒకటి పెట్టి ఇదో గ్రూప్ ఉంది. మొత్తానికి ముగ్గురు రకాల గ్రూపులు ఉన్నారు. ఈ గ్రూపులో కేవలము ఉపనిషత్ తత్వాన్ని బోధించే వాళ్ళు మాయ హుళక్కి అని చెప్తారు. కేవలము అజ్ఞానులు, లోకమే సత్యం అనుకునే అజ్ఞానులు మాయ సత్యము అని చెప్తారు. ఈ మధ్యలో ఉండి యుక్తిని ప్రయోగించి అది లేకపోతే ఎందుకు కనపడాలి, ఉన్నట్లయితే ఎందుకు దొరక్కపోవాలి? సచ్చేత్ న బాధ్యేత, అసచ్చేత్ న ప్రతీయేత. సత్ అయితే ఎందుకు మరి బాధింపబడకూడదు, బాధింపబడుతోంది. అసత్ అయితే కనపడకూడదు, కనపడుతోంది. కాబట్టి దాన్ని సత్ అనడానికి లేదు, అసత్ అనడానికి లేదు, సదసత్ అనడానికి కూడా లేదు. అలా పరస్పర విరుద్ధములైన పదములను ఒకచోట మాల కింద కట్టకూడదు. నార్త్ ఈస్ట్ అనాలి కానీ వెస్ట్ ఈస్ట్ అనకూడదు. నార్త్ ఈస్ట్ ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఉంటుంది, కానీ వెస్ట్ ఈస్ట్ ఉండదు. కాబట్టి సదసత్ అనేది ఉండదు. కాబట్టి దాన్ని సత్ అనడానికి లేదు, అసత్ అనడానికి లేదు, సతసత్ అనడానికి కూడా లేదు. అయితే మరి ఏమంటావు? ఏమీ అనడానికి కుదరదు అని ఒక కేటగిరీ. అది ఏమీ అనడానికి కుదరదు అని ఒక కేటగిరీ. ఆ కేటగిరీకి అనిర్వచనీయము అని ఈ యుక్తితోటి అంటే లాజిక్ని బేసిస్గా ఇదో కేటగిరీ పెట్టి ఈ మాయని మూడు విధాలుగా జనులు స్వీకరిస్తున్నారు. పదచ్ఛేదం తుచ్ఛ అనిర్వచనీయ చ వాస్తవీ చ ఇతి అసౌ త్రిధ జ్ఞేయ మాయా త్రిభిః బోధైః శ్రౌతయౌక్తికలౌకికైః. శ్రౌతయౌక్తికలౌకికైః ఉపనిషత్తులను అనుసరించి, యుక్తులను అనుసరించి, లోకమును అనుసరించే త్రిభిః మూడు బోధైః జ్ఞానములచే అసౌ ఈ మాయామాయ తుచ్ఛ సుతరాము లేనిది అనిర్వచనీయ ఉంది అని కానీ
లేదు అని కానీ చెప్పశక్యము కానిది. వాస్తవీచ యథార్థమే ఇది అనే త్రిధ మూడు ప్రకారములుగా జ్ఞేయ తెలుసుకోవాలి. ఈ మాయ మూడు ప్రకారాలుగా ఉందని తెలుసుకోండి. మూడు ప్రకారాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒకేదానికి మూడు ప్రకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, కేవలము ఉపనిషత్తులను అనుష్ఠించే వాళ్ళు ఒక గ్రూపు, కేవలము లోకంలో సూపర్ స్టిషన్స్లో పడిపోయేవాళ్ళు ఇంకో గ్రూపు, ఈ మధ్యలో లాజిక్ని పెట్టి ఇటు అటు లాగేవాడు ఇంకో గ్రూపు. ఈ మూడు రకములుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కనుక మూడు రకముల మాయ గలదు. అవేమిటా మూడు రకములు? ఒకటి తుచ్ఛము శ్రౌతము, రెండు అనిర్వచనీయము యౌక్తికము, మూడు వాస్తవి లౌకికము. అది వాస్తవం అంటాడు. గణేష్ మహారాజు పాలు తాగుతున్నాడు అంటాడు. గణేష్ మహారాజు పాలు తాగడం ఏమిటండి? అది సత్యం అంటాడు. గణేష్ మహారాజు పాలు తాగడం ఏమిటి? కాదండి తాగేడండి అంటాడు. అంటే క్యాపిల్ రియాక్షన్ అని ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం తయారు చేసినటువంటి రాయికి ఆ తొండానికి కొంత హోల్ పెట్టారనుకోండి, అది సన్నటి హోల్ అయితే క్యాపిలరీ యాక్షన్ ఉంటుంది. అంటే ఒక సన్నటి డయామీటర్ ఉన్న హోల్ అయితే కొంత పైకి ఎక్కుతుంది. మేము చిన్నప్పుడు చెరువులో స్నానం చేసేవాళ్ళం. ఆ చెరువులో పద్మాలు ఉండేవి, కలువలు ఉండేవి. ఆ తూడు తీసుకుని సైఫన్ పెట్టేవాళ్ళం. సైఫన్ ఎరుగుదరా? ఆ తూడు లోపల పోరస్గా ఉంటుంది. ఆ తూడుని చెరువులో పెట్టి ఇలా నోటితో లాగితే దాంట్లో నీళ్ళు చీటి పెట్టేవాళ్ళం. పెడితే అలా వస్తూ ఉండేవి నీళ్ళు. నీళ్ళు అలా పైకెక్కి కిందకు వస్తూ ఉంటాయి, పైకెక్కి కిందకు వస్తుంటాయి. ఆ రకంగా ఈ తొండం దగ్గర మీరు పాలు పెట్టేస్తే ఆ సైఫన్ యాక్షన్ వచ్చే ముందు క్యాపిలరీ యాక్షను ఫాలోడ్ బై సైఫన్ యాక్షన్ వచ్చేసి ఆ విగ్రహం లోపలికి కొంత పాలు పోతాయి. లోపల బోలుగా ఉంటుందండి విగ్రహం. విగ్రహాలు బోలుగా ఉంటాయి. నా దగ్గర ఒక గణేషుని విగ్రహం ఉండేది. అది బోలు విగ్రహం కాదు, సాలిడ్ విగ్రహం. మళ్ళీ దేంట్లో బోలు విగ్రహం పూజ చేస్తే తక్కువ పుణ్యం వస్తుంది, సాలిడ్ విగ్రహం పూజ చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. మరి ఏమిటనుకుంటున్నారు? ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సూపర్ స్టిషన్స్. కాబట్టి నాకు ఒక ఆయన, మీకు నేను సాలిడ్ విగ్రహం ఇస్తున్నానండి, మీరు దీన్ని పూజ చేస్తే మీకు ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి ఇచ్చాడు నాకు. అది నా దగ్గర ఉండేది. ఎవరిలో చూసి, స్వామీజీ ఈ సాలిడ్ విగ్రహం కోసం మేము చిరకాలం నుంచి వెతుకుతున్నామండి, మా మనస్సు దీని మీద ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే అంటే నేను మీరు సంచిలో పెట్టుకోండి అని అన్నాను నేను. అది వాళ్ళు సంచిలో వేసుకున్నాం. నా దగ్గర ఏది ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవడికన్నో పడుతుంది అని నాకేం అభ్యంతరం లేదు, నేను కంప్లైంట్ చేయట్లేదు. ఎవడో చూస్తాడు దాన్ని, ఇష్టపడతాడు, నాన్న నువ్వు పట్టుకెళ్ళరా, ఎందుకంటే నా దగ్గర అది వ్యర్థంగా పడుంది, నీ మనస్సుకి సంతోషం కలిగిస్తే పట్టుకుపో అని నేను అంట. కాబట్టి ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సూపర్ స్టిషన్స్. దే బిలీవ్ ఎవ్రీథింగ్, దే బిలీవ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ దే బిలీవ్. మా చిన్నప్పుడు కొరివి దెయ్యము అని ఒకటి ఉండేది. ఈ కొరివి దెయ్యం ఎప్పుడుంటుంది? శ్మశానంలోనే ఉంటుంది. ఏ శ్మశానము? బాడీస్ని క్రిమేట్ చేసే శ్మశానంలోనే ఉంటుంది. పాతిపెట్టి శ్మశానంలో కొరివి దెయ్యాలు ఉండవు. అవి కూడా ఎప్పుడు ఉంటాయి? రాత్రిపూటే ఉంటాయి, పొగలు ఉండవు. ఏమిటి ఈ కొరివి దెయ్యం నిజం అనుకున్నాను నేను కొంతకాలం. ఆ తర్వాత నేను కెమిస్ట్రీ చదివినప్పుడు ఈ కొరివి దెయ్యం ఏమీ లేదు అని నాకు అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు శవాన్ని తగలబెట్టి వెళ్ళిపోతారు, ఆ బోన్స్ ఉంటాయి అక్కడ, ఆ బోన్స్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ బోన్స్ ఆ వేడికి విరిగి ఆ ఫాస్ఫరస్ ఇటువంటి చల్లా చెదరవుతుంది. రెడ్ ఫాస్ఫరస్ని వేడి చేస్తే వైట్ ఫాస్ఫరస్ అవుతుంది, ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్. ఆ వైట్ ఫాస్ఫరస్ రూపంగా అక్కడ ఉంటుంది. అది రాత్రిపూట మండుతుంది, ఫాస్ఫరస్ మండుతుంది. తనంత తానుగా మండేటువంటి అది ఒక మూలకము, ఎలిమెంట్, అది మండుతుంది. అలా మండినప్పుడు దూరం నుంచి చూసినట్లయితే అర్ధరాత్రి చీకట్లు పూర్వం మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఒకటే, నేను అలా అంటూ ఉంటాను.
వీడేదో గొప్పగా చెప్తున్నాడంటే మీరు అనుకోద్దు, గొప్ప నా ముఖం, నా ముఖానికి గొప్ప ఒకటి తక్కువైంది, ఏ గొప్ప లేదు. నేను ఉన్న విషయం చెప్తున్నాను. మా చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, తర్వాత వచ్చింది ఎలక్ట్రిసిటీ. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. అంటే మరి నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నేను బీఎస్సీ ఫైనల్ పాస్ అయ్యే వరకు ఎలక్ట్రిసిటీ ఎరగను. బీఎస్సీ ఫైనల్ పాస్ అయ్యే వరకు పాదములకు చెప్పులు ఎరుగను. నౌ యూ అండర్స్టాండ్? మేము చిన్నప్పుడు డాంకీస్ లాగా ఉండి వాళ్ళమంటే యూ కెన్ అండర్స్టాండ్. నౌ ఈ రెండింటిని బట్టి యూ కెన్ అండర్స్టాండ్. కాబట్టి ఆ చదివినప్పుడు ఈ కొన్ని విధేయాలు కనపడేవి. ఆ శ్మశానం దూరంగా అటు ఏ డైరెక్షన్లో ఉందో అక్కడ ఏదో మండుతున్నట్టు కనపడేది. మండేది, ఫాస్ఫరస్ మండుతుంది, మండుతున్నట్టు కనపడేది. అంతే, వెంటనే అదిగో కొరి విదెయ్యము, అటు వెళ్ళడానికి భయము. ఫాస్ఫరస్ చదివిన తర్వాత ఈ కొరి విదెయ్యం భ్రమ పోయింది. ఫాస్ఫరస్ అనే టాపిక్ చదివిన తర్వాత ఆ భ్రమ తొలగిపోయింది. కాబట్టి ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సూపర్ స్టిషన్స్. అన్నీ యథార్థం అనుకుంటారు. గణేష్ మహారాజు పాలు తాగడము సత్యమే, కొరి విదెయ్యము సత్యమే, దెయ్యం పట్టడము సత్యమే. దెయ్యం పట్టింది ఎవరికి, దెయ్యం పట్టిందని వీడంటాడో ఆ వాళ్ళకి దెయ్యం పట్టలేదు, వీడికి పట్టింది దెయ్యం. ముందు అసలు వీడిని కొరడా దెబ్బలు వేసి, ముట్టికాయలు వేసి, గోడ కుర్చీ వేయించి వీడి, ఎందుకంటే వీడి బుద్ధిలో మీరు సత్యాన్ని ప్రవేశపెట్టలేరు. వాడి ఈ జన్మకి వాడు తెలుసుకోవటం వాడి వల్ల అవ్వదు. కాబట్టి వాడికి కొరడా దెబ్బలే బెస్ట్. ఎందుకంటే ఇంక తెలుసుకుని వాడికైతే చెప్పచ్చు, కానీ మూర్ఖుడికి ఏం చెప్తారు? తివిరి ఇసుమున దైలంబు తీయవచ్చు, చేరి మూర్ఖుని మనంబు రంజింపరాదు. అది నాలుగోది, మొదటిది నాలుగోది, మధ్యలో ఇంకో రెండు ఉన్నాయి. కాబట్టి ఇది వాళ్ళు ఈ మాయని, యా మా, ఏది లేదో అది వాస్తవి సత్యం అనుకుంటూ బతికేస్తారు. ఏది లేదో అది సత్యం అనుకుంటారు. ఇప్పటిదాకా నేను ఆశ్చర్యపడడం మానలేదు. ఇప్పటికి కూడా ఆశ్చర్యపడుట అంటే అర్థం ఏమిటో తెలిసిన, ఆ సర్ప్రైజ్ తోటి కింద పడిపోవుట అని ముల్లపూడి వెంకటరమణ గారు అర్థం చెప్పారు. ఎందుకంటే ఆశ్చర్యపడుటాలు ఉందిగా, కాబట్టి కింద పడిపో. ఇప్పటికి కూడా నేను ఆశ్చర్యపడిపోతూ ఉంటాను అంటే ఆశ్చర్యంతో కింద పడిపోతూ ఉంటాను అని అర్థం. ఇప్పటికి కూడా అదేమిటో తెలిసిన, శివరాత్రి నాడు ఆత్మలింగం తీస్తానంటాడు. వారిని తసరియా టీవీలు పెట్టుకుని ఛానల్స్లో ప్రసారం చేసి ఇంత ఓపెన్ మోసం ప్రపంచంలో ఇది తప్ప ఇంకేదీ లేదేమో అనిపిస్తుంది. ఇంత ఓపెన్ బ్లఫ్, హీ షుడ్ బి అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్ ఫర్ దట్ సింగిల్ థింగ్. పబ్లిక్ని అంత ఓపెన్గా, అంత బహిరంగంగా పబ్లిక్ని బ్లఫ్ చేసి మిస్లీడ్ చేసినందుకు ది పర్సన్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ పుటింగ్ చేయాలి. ఎవళ్ళకి చెప్తారు మీరు? వీళ్ళు ఊగిపోతూ నమశివాయ నమశివాయ అంటూ, ఊగిపోతూ బాణాసంచాలు కాల్చేస్తూ అర్ధరాత్రి పూట, శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట వీళ్ళు వేసే వేషాలు ఇన్నీ అన్నీ కావు. నిప్పుల్లో దుముకేస్తానని ఒక ఆయన అంటాడు, ఆత్మలింగం తీస్తానని ఇంకొక ఆయన అంటాడు, అదిగో పులి ఎట్టే ఇదిగో దుమక అంటాడు. కాబట్టి జగత్తు మాయరా అంటే, జగత్తు మిథ్యాది సత్యం కాదంటే వీళ్ళు వింటారు. ఈ ఆచార్యులందరూ కలిసి జగత్తు సత్యం అని చెప్పేసి వీళ్ళు నూరిపోస్తూ ఉంటే ఎవడో ఒకళ్ళు లేచి, జగత్తు హుళక్కిరవ్వవు, అది సత్యం కాదు, అది డ్రీమ్ లాంటిది అంటే వింటారా వీళ్ళు? వీళ్ళ వల్ల వద్దది, అది వాస్తవి, అది సత్యమనే వాళ్ళు తీసుకుంటారంటే. ఒక ఆయన నన్ను ఛాలెంజ్ చేశాడు, ఏమంటే మాయా అది అనిర్వచనీయం కదా, మీరు తుచ్చమని చెప్తున్నారు ఏమిటని. నేను ఇంకెప్పుడు నన్ను ఛాలెంజ్ చేయకు, తాతకి దగ్గులు నేర్పుతావు, నీ తాహత ఎంత, నెవర్ యూ ఛాలెంజ్ లైక్ దాట్. నీ స్థాయికి అనిర్వచనీయం సరిపడుతుంది, నా స్థాయి అంతకంటే పెద్ద స్థాయి, నేర్చుకోపో అని చెప్పాను నేను. నిజంగా నన్ను వచ్చి అలాంటి ప్రశ్న అడుగుతాడు,
భీష్మ పితామహుడి దగ్గర నిర్వేషాలు వేస్తారు. అలా అక్కర్లేదు, అలా అరచాలకూడదు చెప్పండి మీరు. కాబట్టి నా దగ్గర వేషాలు మామూలుగా మీరు చర్చ చేసుకోండి, మీ ఇష్టమైన నా దగ్గరకు వచ్చి ఛాలెంజ్ చేయొద్దు ఓపెన్గా, ఎందుకంటే నీ స్థాయి చాలదు. కాబట్టి తుచ్ఛము అనిర్వచనీయము ఆ రెండు యోగ్యములైన మార్గములు. వాస్తవము అన్నది మూర్ఖత్వం. ఈ మాయను గురించి ఇన్ని విధములుగా మూడు భావములు గలవు. మూడు రకాలుగా తెలుసుకుండడం వల్ల మూడు భావనలు వచ్చినవి. తుచ్ఛా నిర్వచనీయాచ వాస్తవీ చేత్యసౌ త్రిధా జ్ఞేయా మాయా త్రిభిర్బోధైః శ్రౌతయౌక్తికలౌకికైః అస్య సత్వమసత్వం చ జగతో దర్శయత్యసౌ ప్రసారణాచ్చ సంకోచాత్ యథా చిత్రపటస్తథా. దాంట్లో అనిర్వచనీయాన్ని ఆయన ఓ శ్లోకంలో చెప్తున్నారు విద్యారణ్య స్వామి. అస్య సత్వం అసత్వం చ జగత దర్శయతి అసౌ ప్రసారణాత్ చ సంకోచాత్ యథా చిత్రపట తథా. ఇప్పుడు ఈ జగత్తు ఉన్నట్ట లేనట్ట అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ మనస్సు కదలడం ప్రారంభిస్తూనే జగత్తు కనపడుతోంది, మనస్సు కదలడం ఆగిపోతూనే జగత్తు కనపడడం మానేసింది. ఇది ఎలాగంటే, పూర్వం మోటారు కనిపెట్టడానికి ముందు థామస్ ఆల్వా ఎడిసన్ గారు మొట్టమొదట సినిమాని కనిపెట్టాడు, ఆయన మూవీ అని కనిపెట్టాడు. దాంట్లో ప్రాజెక్టర్ లైటు ఒకడు ఆన్ చేసి పెట్టేవాడు, రెండో వాడు ఇలా తిప్పేవాడు చేత్తో దాన్ని, ఆ ఫిలింని గట్టిగా వేగంగా తిప్పుతూ ఉండేవాడు. ఆ వాడు తిప్పుతున్నంతసేపు మీకు తెర మీద చిత్రము కనబడుతూ ఉంటుంది. వాడికి చెయ్యని అలిపి అలిసి వీడు తిప్పడం మానేశాడు అనుకోండి, ఆగిపోయేది. అప్పుడు మళ్ళీ ఇంకొకడు తిప్పేవాడు వెళ్ళి, ఎంతసేపు తిప్పుతాడు ఒక్కడేను, ఆ రకంగా అలా తిప్పుతూ ఉండాలి. సో దీన్ని బట్టి మీకేం తెలిసింది, సినిమాలో ఏమైంది, చిత్రపట అంటున్నారుగా, సినిమా దృష్టాంతమే ఎప్పటికీ కూడా. సినిమాలో ఏమైంది, ఆ రీల్ను తిప్పుతున్నంతసేపు మీకు సినిమా దృశ్యాలు కనపడతాయి, రీల్ని తిప్పడం ఆపేస్తే కనపడం. మీకు మా చిన్నప్పుడు సినిమాల్లో మేము ఇటువంటివి చాలా చాలా విమర్శలు రీసెర్చ్లు చేస్తూ ఉండేవాళ్ళం. సినిమా చూస్తుండగా ఆ రీల్ తెగిపోయేది అక్కడ, అది ఇలా ఆ రీల్ ఏదో వీక్ స్పాట్ వచ్చి టక్కుమని పుట్టుమని తెగిపోయేది. తెగిపోతే అక్కడ తెర మీద ఏమీ లేదు. అప్పుడు వెంటనే లైట్లన్నీ వెలిగివి, వాడు ఆ ప్రాజెక్టర్ వాడి పక్కనే ఒక స్విచ్ ఉంటుంది, వాడు లైట్లన్నీ వేస్తాడు. మేమన్నా వీళ్ళందరూ ఓ అని పెద్ద కేక పెడతారు. అప్పుడు వాడేం చేస్తాడో తెలిసిన, వాడి దగ్గర సూది బొత్తాలు ఉంటాయి, వాడి దగ్గర ఓ పెట్టి పెట్టుకుంటాడు. ఆ తెగిపోయిన దాన్ని తీసుకుని కత్తిరి ఉంటుంది, అది ఎటు కాకుండా తెగిపోతుంది కదా, ఆ కత్తిరితో కరెక్ట్గా దాన్ని కట్ చేసి ఇటువైపు మళ్ళీ అటువైపు కూడా కరెక్ట్గా కట్ చేసి రెండింటికి మధ్యన సూది పిన్నీసి పెట్టి ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసి మళ్ళీ తిప్పడం అయిన వెంటనే దీపాలు అర్పుతాడు, మళ్ళీ సినిమా ప్రారంభం. బస్ ఇత్నా హీ బాత్ హై. దీని నోటి మీకు ఏం తెలిసింది, ఆ రీలు తిరుగుతుంటే సినిమా ఉంది, రీలు తిరగకపోతే సినిమా లేదు. మీ అనుభవం చూడండి, మనస్సు కదులుతుంటే జగత్తు ఉన్నది, సంసారము ఉన్నది, మనస్సు కదలడం మానేస్తే సంసారము లేదు. ఓ మహాత్ము నాతో ఓ మాట అన్నారు, అది అలా నా మనస్సులో అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోయిందంటే, అది రాతి మీద రాత బండరాయి మీద రాసిన వ్రాత వలె అలా మనస్సులో ఫిక్స్ అయిపోయింది. అదేమిటో తెలుసిన, వెన్ యువర్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ సైలెంట్, అట్టర్లీ స్టిల్,
ద వేకింగ్ స్టేట్ ఈజ్ నో మోర్ అన్నారు. మీ మనస్సు కంప్లీట్గా నిశ్చలమైపోతే, నిశ్శబ్దమైపోతే జాగ్రత్త అవస్థ లేదు. మీరు తెలివిగా ఉంటారు, మీరు తెలివిగా ఉంటారు, మీరు నిద్రపోతున్న మాట చెప్పట్లేదు, జాగ్రత్త అవస్థలో చెప్తున్నాం. శంకర భగవత్పాదులు మాండుక్యంలో ఏమంటారంటే, జాగ్రత్త అవస్థలోనే మీకు స్వప్నాన్ని సుషుప్తిని చూపిస్తున్నాము అనే అవతారిక పెట్టి పెడతారు ఆయన. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థని ఎలాగూ మీరు చూస్తూనే ఉంటారు, దాంట్లోనే స్వప్నాన్ని చూపిస్తారు, సుషుప్తిని చూపిస్తారు. కాబట్టి జాగ్రత్త అవస్థలో మనస్సు కనుక నిశ్శబ్దమైపోతే ఆ జాగ్రత్త అవస్థ లుప్తమైపోతుంది. ఇది లుప్తం, అది ఇట్ విల్ వ్యానిష్, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. కాబట్టి మనస్సు కదిలితే జగత్తు ఉన్నది, మనస్సు కదలకుంటే జగత్తు లేదు. మాయకే మనస్సు అని మరో పేరు. మాయ వేరు, మనస్సు వేరు కాదు, మాయకే మనస్సు అని పేరు. సినిమాలో ఆ ఫిలింకే మాయ, ఆ మాయకే ఫిలిం అని పేరు. అక్కడ ఇక్కడ మాయకే మనస్సు అని పేరు. ఈయన చిత్రపట దృష్టాంతం ఇస్తున్నారు. చిత్రపటం అంటే ఇక్కడ ఈ గోడ మీద నేను ఒక పెద్ద క్యాన్వాస్ పెడతా, నా చేతిలో స్విచ్ ఉంటుంది, నా స్విచ్ అక్కడ నా చేతిలో ఉన్న స్విచ్ మీకు కనపడదు, క్యాన్వాస్ పెడతా, అక్కడ ఏముందని అడుగుతా మిమ్మల్ని. సరస్సు, ఆ సరస్సులో బాతులు, హంసలు, పద్మములు, సరస్సు ఒడ్డు మీద చెట్లు, ఆ చెట్ల పక్కన మైదానము, దాంట్లో పచ్చగడ్డి, అక్కడ ఆవులు, వాటిని కాపలా కాస్తున్న ఒక పెద్ద మనిషి, ఆ పక్కనే ఒక మహర్షి కమండలం పట్టుకుని, ఈ లోపల సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇంత ఉందని చెప్తారు మీరు. ఏమండి ఇక్కడ స్విచ్ నొక్కుతా, ఆ చిత్రపటము టక్కుమని మూసుకుపోతుంది, మీకు అర్థమయ్యే లోపల అది మూసుకుపోతుంది. ఇప్పుడు ఏముందని అడుగుతాను నేను, ఏమీ లేదని చెప్తాను. సత్యనారాయణపతే మా చిన్నప్పుడు వాడెవడో ఒక కాలేజీ స్కూల్ హై స్కూల్లో వాడు ఒక బొమ్మ ఒకటి పట్టుకొచ్చేవాడు, అది ఇలాంటే ఏముండేది కాదు, ఇలాంటే ఏఎన్ఆర్ కనపడేవాడు, అదో రకం బొమ్మ. ఇలా అంటే ఏముందిరా, ఏమీ లేదు. ఇలా అంటే అరే ఏఎన్ఆర్ రా, ఏ మళ్ళీ చూపించరా ఏఎన్ఆర్, ఏది లేదు. మీరు తీసుకుని చూస్తే ఎంత చూసినా లేదు, కానీ మళ్ళీ ఇలాంటే ఉంది. కాబట్టి ఈ మాయ అనేది ఏం చేస్తుందంటే, ఆ జగత్తుని మాయ కనబడేట్లా చేస్తుంది, మళ్ళీ మరుక్షణం లేకుండా చేస్తుంది. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు అది ఉన్నట్టు కాదు, లేనట్టుగా, అది లేదు అనే లోపల అది కనపడేట్లా చేస్తుంది, అదిగో ఉంది అనుకునే లోపల అది అంతర్ధానం అయిపోతుంది. ఈ విధంగా అనిర్వచనీయము అనే స్థితిని జగత్తుకు ఈ మాయ కల్పిస్తూ ఉన్నది. ఏమండి పదచ్ఛేదం చేసామా? లేదు. అస్య సత్వం అసత్వం చ జగతః దర్శయతి అసౌ ప్రసారణాత్ చ సంకోచాత్ యథా చిత్రపటః తథా. చిత్రపటః చిత్రపటము యథా ఎట్లో తథా అటులనే అసౌ ఈ మాయ ప్రసారణాచ్చ విస్తరించుట వలన సంకోచాత్ ముడుచుకుపోవుట వలన అస్యా ఈ జగత జగత్తునకు సత్వం ఉనికిని అసత్వంచ లేమిని కూడా దర్శయతి చూపిస్తోంది. ఈ మాయ ఆ చిత్రపటం లాంటిది. ఆ చిత్రపటము విస్తరించినప్పుడు అంటే విడిపోయి విడిబడి ఉన్నప్పుడు ఒక పెద్ద దృశ్యాన్ని మీ ముందు మీకు చూపిస్తుంది. అదే చిత్రపటము టక్కుమని మూసుకుపోయిందనుకోండి, ఏమీ లేదు అక్కడ అని మీకు చూపిస్తుంది.
విస్తారము సంకోచము. అలాగే ఈ మాయ విస్తారమయ్యి ఈ జగత్తును మీ ముందు కనపడేట్లా చేస్తుంది. ఆ మాయ ముడుచుకుపోయి ఆ జగత్తు లేకుండా చేస్తుంది. కాబట్టి జగత్తు ఉందని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదనే ఒక పరిస్థితిని ఈ మాయ మన ముందు నిర్మాణం చేసి పెడుతోంది. మీరు ఈ సత్యాన్ని కొంత భావన చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంతా భావనే కదా, ఈమె నా భార్య అని వీడు భావన చేస్తూ ఉంటాడు, వీడు నా భర్త అని ఆమె భావన చేస్తుంది. ఆ భావన ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరి జీవితాలని కలిపి పెడుతుంది, రెండింటినీ ముడివేసి పెడుతుంది. ఫర్ వాట్ ఎవర్ రీజన్ నువ్వు నా భార్యవి కాదు అని వీడు, నేను నీ భార్య కాకపోతే నువ్వు మాత్రం నా భర్త ఎందుకు అవుతావు అని ఆవిడ అనుకుని ఆ కోర్టుకో ఎక్కడికో వెళ్ళి దాన్ని ఇటు అటు లాగేసి పక్కన పెట్టేసి విడిపోయారనుకోండి, అయిపోయిందంటే ఇంకా రెండు జీవితాలు కలిసి ఉండే ప్రసక్తే లేదు. అంత భావనని పట్టుకుంటుంది. యద్భావం తద్భవతి, అంత భావనయే. కాబట్టి భావనకు అంత బలము గలదు. ఆ భావనని మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని మూర్ఖంగా పోకూడదు. ఆ భావన యొక్క బలాన్ని తెలుసుకుని భావనని సత్యానికి తగ్గట్లుగా మలుచుకోవాలి. అంటే టూ స్టెప్స్, సర్వము భావనయే. శ్రీకృష్ణుడు అన్నాడు, యో యశ్రద్ధ స ఏవ సహ శ్రద్ధామయోయం పురుష. శ్రద్ధ అంటే గట్టిగా భావన చేయటం. మీరు దేనిని గట్టిగా భావన చేస్తారో మీరు అదే అయిపోతారు. ఎవడి భావన ఎట్లా ఉందో వాడు అలా అయిపోతాడు. భావన తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి మీరు భావన యొక్క బలము, దాని మహిమను మీరు గుర్తించాలి. మహిమ డబ్బుకి, వస్తువులకి, పదార్థములకు, మనుష్యులకు ఉండదు, భావనకు ఉంటుంది. యంత్రాలకి మహిమ ఉండదండి, యంత్రాలకి శక్తి ఉండదు, భావనకు ఉంటుంది శక్తి. అసలైన శక్తి భావనకు ఉంటుంది. భావన యొక్క శక్తి ముందు యంత్రముల శక్తి ఎంతటిది? ఒక పెద్ద రైలుని లాగే ఇంజన్ ఉంది చూసారా, ఏదో 10,000 హార్స్ పవర్ ఇంజన్ అంటాడు. ఆ ఇంజన్కున్న శక్తి కంటే కూడా భావన యొక్క శక్తి గొప్పది. కాబట్టి అది నెంబర్ వన్. నెంబర్ టూ, భావన సత్యానికి అనురూపంగా ఉండాలి తప్ప సత్యానికి విరుద్ధంగా ఉండరాదు. నేను ఈ మధ్యన హృషికేశ్లో కాన్ఫరెన్స్ ఒకటైంది. నేను హృషికేశ్లోకి వెళ్ళాను, కాన్ఫరెన్స్ మొదలైంది. వాళ్ళు నన్ను రండంటే నేను వెళ్ళాను ఆ కాన్ఫరెన్స్కి. ఆ కాన్ఫరెన్స్లో భావము లేక భావన అనే టాపిక్ మీద నేను ఓ ప్రసంగం ఒకటి చేశాను. అది వైరల్ అయింది. అది మన శ్రీరామ్ గారు దాన్ని వైరల్గా తయారు చేసి పెట్టారు. అది 10 మంది చూశారు దాన్ని. సో దాన్ని వాళ్ళు ఎప్రిషియేట్ కూడా చేశారు అక్కడ వాళ్ళు. భావము, ఆ భావములో ఉంది రహస్యం అంతా కూడా. కాబట్టి మీ భావన ఎలా ఉండాలి? సత్యమునకు అనురూపముగా ఉండాలి. సత్య విరుద్ధమైన భావన మీరు పెట్టుకుంటే, మీరు అర్థం చేసుకోండి, అది మీ జీవితాన్ని పాడు పట్ట జీవితాన్ని నాశనం చేసి పెడుతుంది. మీరు ఒక తప్పు భావనతో ఉన్నారంటే అది మీ హృదయంలో ఒక విషపు గుళికని పెట్టుకుని కూర్చున్నట్లే. ఆ విషపు గుళిక ఆ విషాన్ని విడిచిపెట్టి మీకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది. తప్పు భావన అటువంటిది. భావన సత్యానురూపముగా ఉండాలి. ఇంత కథ ఎందుకు చెప్పానంటే, ఈ జగత్తు సత్యమేనా, ఇది సత్యం కాదేమో అని మీరు భావించి చూడండి. మీ సంసార భారము అప్పటికప్పుడు తేలికైపోతుంది. ఇది సత్యమైతే కదా, ఇది సత్యమే కాదేమో, ఇది సత్యం కాదేమో అని మీరు భావన చేస్తే మీ సంసారము తేలికైపోతుంది. ఓ మహాత్ముడి దగ్గరకు ఓ పోలీసు వచ్చాడు. పోలీసు వచ్చి, నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఒక అన్ని సౌకర్యములతోటి ఉండే ఒక ఆశ్రమంలో జీవిస్తూ ఉన్నవాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో సెల్లలో పారేశారనుకోండి, అది ఒక పెద్ద ఆపద కింద లెక్క కదా, ఒక విపత్తు వచ్చి పడినట్టే కదా. అయితే ఆయన
ఈ సకల సౌకర్యములతో ఉన్న వ్యవస్థను చూసి ఇది సత్యమైతే కదా, అటు పోలీసు వాడు పెట్టిన జైలు సెల్ను చూసి ఇది మాత్రం సత్యమా ఏమే అని నిమ్మకి నీరెత్తినట్లుగా కూర్చున్నాడు. కూర్చుంటే ఈ భక్తులందరూ వెళ్ళారు, వెళ్ళి అన్నారు, అయ్యో మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేశారు, మిమ్మల్ని మీరు చాలా కష్టపడిపోతున్నారు అన్నారు ఆయనతో. అంటే నేనేం కష్టపడటం లేదు, వాళ్ళు ఈ పూటకి పూట ఈ పూటగా పూట భోజనం ఏదో పెడుతూనే ఉన్నారు, కష్టమేం లేదురా, నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువ తిన్నానా ఏడిసానా, అదే తినేవాడిని ఇక్కడ పెట్టి భోజనం బాగుంది కూడాను అన్నాడు ఆయన. అంటే వీళ్ళు అన్నారు, అవుననుకోండి, అయినా కూడా మీరు ఆశ్రమంలో అయితే మీరు ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా ఉండేవారు, ఇక్కడ మీ స్వేచ్ఛని అపహరించేశారు వీళ్ళు, ఈ జైల్లో పెట్టేశారు, ఈ రూమ్లో పెట్టి తాళం వేసేశారు. ఆయన అన్నారు, నాకు ఆ తేడా ఏం కనపడలేదురా, వాడు తాళం తీస్తూ ఉంటాడు పొద్దున్న సాయంకాలం, వాడు తాళం తీసినప్పుడే నేను బయటికి వెళ్తున్నాను, మిగతాప్పుడు లోపల కూర్చుని పుస్తకం చూసుకుంటున్నాను, నాకు ఆ తేడా ఏమీ ఆ ఇబ్బంది ఏమీ కనపడలేదు, కాబట్టి నాకు స్వేచ్ఛ లేదు అని నాకు అనిపించలేదు అన్నాడు ఆయన. అంటే అక్కడైతే మీకు నచ్చిన ఆహారం పెడతారు, ఇక్కడ వాళ్ళు పెట్టింది తినాలి అంటే, ఈ ఆహారం విషయంలో కూడా అక్కడ ఆహారం అది బాగానే ఉంది, ఇక్కడ వీళ్ళు పెట్టేది కూడా బాగానే ఉంది, నాకు ఆ తేడా కూడా ఏమీ కనపడలేదు. అంటే ఇక్కడ అక్కడైతే మీకు నచ్చిన మనుషులతో మీరు మాట్లాడేవారు, ఇప్పుడు ఇక్కడ మీరు నచ్చిన మనుషులతోటి మీకు కావలసిన మనుషులతోటి మాట్లాడడానికి అవకాశం లేదు కదా, పాపం మీరు కష్టపడుతున్నారేమో అని భక్తులు అన్నారు. అంటే నాకు అలాగేమీ లేదు, మనుషులే ఉంది, పాత మనుషులు వెనక్కి వెళ్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న ఈ తోటి నేరగాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు ఆ మనస్సు మన వంటి వాళ్ళేనయ్యా, వాళ్ళతోటి నాకు స్నేహం కలిగింది, వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తూ వాళ్ళందరినీ చూస్తూ ఇది బాగానే ఉందన్నాడు. అయితే ఇంతకీ మీరు అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి తేడా ఏమిటంటే, తేడా ఏమీ లేదని చెప్పాడు ఆయన. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అని చెప్పాడు. వినోబా భావే గారిని అరెస్ట్ చేసి యావత్మైల్ జైల్లో పెడితే ఆయన అలాగా ఉండిపోయారు, ఆ జైల్లో ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఉండిపోయారు. అక్కడ ఉన్న సైనిక అక్కడ ఉండే ఇతర జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూర్చోబెట్టి భగవద్గీత చెప్పారు ఆయన. ఆ భగవద్గీత ఇప్పుడు గీతోపన్యాసములు అనే పేరుతో మరాఠీలో పుస్తకం వచ్చింది, చాలా మంచి పుస్తకం. దాన్ని ఒక తెలుగు పండితుడు తెలుగులో గీతోపన్యాసములు అనే పుస్తకం తెలుగు అనువాదం చేశాడు, చాలా మంచిగా చేశాడు ఆయన అనువాదం. కాబట్టి భావన తప్ప ఏమీ లేదు, భావనయే. ఒకప్పుడు భావనకి ఉపోద్బలకముగా అంటే భావనని సపోర్ట్ చేసే విధంగా చుట్టూ పరిస్థితులు కొంత సహకరిస్తాయి. అంటే మీరు దేవుడు శ్రీకృష్ణుడు బొమ్మ పెట్టుకున్నారనుకోండి, మీరు శ్రీకృష్ణుడిని భావన చేయటానికి అది అనుకూలంగా ఉంటుంది. అదేదో శ్రీకృష్ణుడి బొమ్మ కాకుండా ఏదో టార్జాన్ బొమ్మ ఏదో పెడితే భావనకి అది అనుకూలంగా ఉండదు, కాబట్టి ఓ బొమ్మ పెట్టుకుంటాము, పెట్టుకోండి. ఓ అగరబత్తి వెలిగిస్తే మాకు భావనకి బాగుంటుంది, వెలిగించండి. ఓ దీపం పెడితే మాకు భావన బాగుంటుంది, దీపం పెట్టండి. బట్ ఏ పాయింట్ కమ్స్ వెన్ మీ భావన బాహ్యము మీద ఆధారపడని స్థితి రావాలి. బాహ్యంతో సంబంధం లేకుండా మీ భావన స్వతంత్రముగా మీరు నిర్మాణం చేసుకోగలిగితే దాని పేరే మోక్షము అని అంటారు. కాబట్టి భావనయే సర్వము. ఇదంతా ఎందుకు చెప్పానంటే, జగత్తు సత్యము అనే భావనలో ఉండి మానవులు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే జగత్తు సత్యమని మీరు అనుకున్నారో మీకు కలిగే సంపత్తు విపత్తు రెండు కూడా సత్యములవుతాయి. ఈ సంపత్తును ఎవరో కలిగిస్తున్నారు అని కారణకార్యభావం పెట్టుకుంటే ఈ కార్యము సత్యమే, ఆ కారణము సత్యమే. ఈ విపత్తును మరొకళ్ళు కలిగిస్తున్నారు అని కారణకార్యభావాన్ని పెట్టుకుంటే ఈ విపత్తు సత్యమే, ఆ కారణము సత్యమే. అప్పుడు ఈ కారణం మీద సంపత్తును కలిగించే కారణం మీద ప్రీతి, విపత్తును కలిగించే కారణం మీద ద్వేషము నిర్మాణం అవుతాయి. ఈ రాగద్వేషములు ఎంత బలంగా తయారవుతాయంటే నక్షత్రములను తిట్టి గ్రహములను తిట్టే స్థితికి వీడు చేరుకుంటాడు. ఈ గ్రహం పుణ్యగ్రహము, ఆ గ్రహం పాపగ్రహము అంటాడు. ఈ దేవత అనుకూలిస్తుంది, ఆ దేవత ప్రతికూలిస్తుంది అంటాడు. పండితులు కూడా
విష్ణువు గమ్ముని ప్రసన్నుడు కాడు, శివుడు తొందరగా ప్రసన్నుడవుతాడు అని చెప్తారు. పండితులు కూడా అలా చెప్తారు. అంటే అర్థం ఏమిటి? విష్ణువు వేరు, శివుడు వేరు. విష్ణువు క్యారెక్టర్ వేరు, శివుడు క్యారెక్టర్ వేరు. విష్ణువు క్యారెక్టర్లో మీకు సుఖం కలగాలంటే చాలా కాలం వేచి ఉండాలి. శివుడు క్యారెక్టర్లో మీకు సుఖం కలగాలంటే తొందరగా కలిగిపోతుంది. అంటే అర్థం ఏంటి? మీకు కలిగే సుఖ దుఃఖాలు, వాటిని కలిగించే విష్ణు శివుల యొక్క భేదము, ఇదంతా కూడా సత్యమే. మళ్ళీ ఇంతట్లోకి మళ్ళీ మధ్యలో కర్మసిద్ధాంతం ఒకటి. కర్మసిద్ధాంతం అంటే ఏమిటి? ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య. మీరు చేసుకున్న పుణ్యకర్మకు తగ్గ ఫలాన్నే మీరు పొందుతారు. మరి ఇంక విష్ణువు ఎందుకు, శివుడు ఎందుకు? ఇంక విష్ణు అయితే లేమిటి, శివుడు అయితే లేమిటి, ఏ రాయి అయితే లేమిటి తల కొట్టుకోవడానికి? ఇప్పుడు నాకు తల దెబ్బ తగలడమే నా ప్రారంభమై ఉండగా అది ఈ రాయి అయితేనేమిటి, ఆ రాయి అయితేనేమిటి? మరి ఈ తేడా ఎక్కడి నుంచి వస్తుంది? నా కర్మఫలాన్ని మాత్రమే నేను పొందే సందర్భంలో విష్ణువు అయితే తొందరగా వస్తుంది, శివుడైతే ఆలస్యం అవుతుందని, లేకపోతే రివర్స్ అని, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే మీరు ప్రశ్న వేయకూడదు. ప్రశ్న వేస్తే ఏది నిలబడదు. కాబట్టి ఈ విధంగా జగత్తంతా సత్యము. ఈ జగత్తులో లభించేటువంటి సుఖ దుఃఖానుభవములు సత్యము. వాటిని కలిగించే దేవతల యొక్క భేదము సత్యము. పుణ్యపాపముల సత్యము, పుణ్యపాపములను కలిగించే ధర్మాధర్మములు సత్యము. దీని పేరే సంసారము అంటారు. దీన్నే ఇంగ్లీష్లో రిగ్మరోల్ అని, హిందీలో బఖేడా అని, తెలుగులో జంజాటము అని అంటారు. ఇది సత్యమా అని మీరు హృదయపూర్వకంగా ప్రశ్నించగలిగితే, అంటే భావనతో ప్రశ్నించగలిగితే అయిపోయిందంతే, ఏమీ మిగలలేదు. అయిపోయిందంటే ఇంకా జగత్తు యొక్క పునాదులు కదిలిపోతాయి, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఫ్రీడమ్ వచ్చి తీరుతుంది. అది సంగతి. అది ఈ శ్లోకము యొక్క తాత్పర్యం. అస్య సత్వమసత్వంచ జగతో దర్శయత్యసౌ ప్రసారణాచ్చ సంకోచాత్ యథా చిత్రపటస్తథా అస్వతంత్రా హి మాయా స్యాత్ అప్రతీతేర్ వినాచితిం స్వతంత్రాపి తథైవ స్యాత్ అసంగస్యాన్యథా కృతేః అస్వతంత్రా హి మాయా స్యాత్ అప్రతీతే వినా చితిం స్వతంత్ర అపి తథా ఏవ స్యాత్ అసంగస్య అన్యథా కృతే. సినిమా రీలు స్వతంత్రమా అస్వతంత్రమా? దేంట్లోనూ అంటే సినిమాని చూపించడంలో సినిమా రీలు స్వతంత్రమా అస్వతంత్రమా? రెండూ ఐసా బి బోల్ సక్తే వైసా బి బోల్ సక్తే. ఎలాగా అంతే కదా, మరి మీకు సినిమా అని ఏది చూపిస్తోంది? సినిమా రీలే చూపిస్తోంది, కాబట్టి అది స్వతంత్రమే. కాదయ్యా, వెనకాల దీపం లేకపోతే దాని ముఖం అదేం చూపిస్తుంది? అస్వతంత్రం. అంటే సత్తా సత్తా అన్నట్టే ఇది కూడాను. ఈ మాయ స్వతంత్రమా అస్వతంత్రమా? మాయ స్వతంత్రం ఎలా అవుతుందయ్యా? శివుడు కదా విషయం, పరమాత్మ చైతన్యం అది స్వతంత్రము. మాయ స్వతంత్రం ఎలా అవుతుంది అన్నవాళ్ళు ఆ శివుణ్ణి ఆరాధించుకున్నారు. మాయాను శివుడు కూడా ఇద్దరూ కూడా గొప్పనేమో ఇటు అటుగా అన్నవాళ్ళు ఇద్దరినే ఆరాధించారు. మాయ స్వతంత్రమే అన్నవాళ్ళు ఈ శివుణ్ణి పక్కన పారేసి వాళ్ళు అదో దిశలో పడి ఓ పెద్ద తంత్రాన్ని ఒకదాన్ని తయారు చేసి అటుపోయారు. అక్కడ శివుడు కనపడ్డు, అప్పుడప్పుడు కనపడతాడు.
అప్పుడప్పుడు అమ్మవారికి పక్కన అయ్యవారు ఉంటేనే శోభగా ఉంటుందని అప్పుడప్పుడు అయ్యవారు గుర్తొస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక ఆయన అన్నాడు, హీజ్ ఎ హెన్పెక్డ్ హస్బెండ్ అన్నాడు. అంటే భార్య చెప్పు చేతల్లో విధేయుడై ఉండే భర్త అని. అంటే ఇంకో మహాత్ముడు అన్నాడు, ఆల్ హస్బెండ్స్ ఆర్ హెన్పెక్డ్ హస్బెండ్స్ ఓన్లీ అని చెప్పాడు. తీయాలి, ఆలోచించి చూస్తే కరెక్టే కదా అది అనిపిస్తుంది, యథార్థమే కదా అది అనిపిస్తుంది. కాబట్టి శివుడు మూలపడి ఉంటాడు, ఉంటాడు అక్కడ అయ్యవారు అలా ఉంటాడు. శోభంతా కూడా అమ్మవారిదే. అయ్యవారిన అప్పుడప్పుడు అంటారు, శివుడా సరే శివుడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. మొత్తం ఫోకస్ అంతా కూడా అమ్మవారిదే అని ఆ విధంగా స్వతంత్ర అని పెట్టి ఆ తంత్రాన్ని అటు పట్టుకెళ్ళిపోయారు. సో లోకంలో అన్ని రకాలు ఉంటాయి, సబ్కు చోతా హై. ఓకే, హీ ఎలయనగా చితిం వినా చైతన్యము లేకుండా అప్రతీతే కానరాదు గనుక మాయా మాయా అస్వతంత్ర అస్వతంత్రము స్యాత్ అగును. ప్రొజెక్టర్లో దీపం లేకుండా ఈ సినిమాని ఈ సినిమా రీలు చూపించగలదా? చూపించలేదు. కాబట్టి సినిమా రీలు అస్వతంత్రమే. మా చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్తే ఆ సినిమా 6:30కి ప్రారంభం కావాలి, టికెట్ కొనుక్కున్నాము ఫస్ట్ షో, అది ప్రారంభం కాదు. ఎరా ఎందుకు ప్రారంభం కాదురా అంటే రీల్ వచ్చిందండి, కరెంటు రాలేదు. రీలు పెట్టెలు వచ్చాయి, కరెంటు రాలేదు. కాబట్టి ఇప్పుడు రీలు స్వతంత్రమా అస్వతంత్రమా? అస్వతంత్రమే. ఇంకోసారి సినిమాకి వెళ్ళినప్పుడు కరెంట్ అయితే ఉంది, దీపాలన్నీ వెలుగుతున్నాయి, ఎరా మొదలు ఎందుకు కాదురా అంటే ఇంకా పెట్టెలు రాలేదు. పెట్టెలు అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, ఒకే టౌన్లో 2 చోట్ల రిలీజ్ చేస్తాడు, అక్కడ సగం చూపించి వాడు రిక్షాలో వేసుకొస్తాడు ఆ పెట్టెలు. పూర్వం మా చిన్నప్పుడు వ్యవహారం, ఆ రిక్షా ఇంకా రాలేదు, కరెంట్ ఉంది, మేము టికెట్లు కొనుక్కుని సిద్ధంగా ఉన్నాము, ప్రాజెక్టర్ ఆపరేటర్ కూడా అందరూ బాగానే ఉన్నారు, కానీ పెట్టెలే ఇంకా రాలేదు. కాబట్టి ఇప్పుడు రీలు స్వతంత్రవా అస్వతంత్రవా? స్వతంత్రం. కాబట్టి ఈ పేచీ ఇది తెగే పేచీ కాదు. ఈ పేచీ ఇప్పుడు బండికి వెలపల దాపల అని 2 ఎద్దులు ఉంటాయి, వెలపల దాపల ఏది గొప్ప? ఏ ఎలా చెప్తారు తల్లి, అది తేలి ప్రశ్న కాదు. ఇది సృష్టి ఉన్నంతకాలం ఈ ప్రశ్న అలాగే ఉంటుంది. మాయ అంటే అదే. అంటే ఎక్కడ ఇష్యూ ఏ లేదో అక్కడ ఇష్యూని ఒకదాన్ని క్రియేట్ చేసి దానికోసం జనులు దెబ్బలాడుకుని ఇట్లా చేసేదే మాయ. అంచేతనే దాన్ని మహామాయా అని మీరు ఆశ్చర్యంతో దండం పెట్టడం తప్ప చేసేది ఏమీ లేదు. ఆ చైతన్య శక్తి లేకుండా ఈ మాయ కనపడేదే కాదు కనుక ఇది అస్వతంత్రము. తథైవ అదేవిధముగా అసంగస్య సంగము లేని చైతన్యమును అన్యథాకృతే సంగము కలదిగా చేయుట వలన స్వతంత్రాపి స్వతంత్రము కూడా స్యాత్ అగును. శివుడు అసంసారియా సంసారియా? అంటే ఆరంభంలో అసంసారి అనండి, కానీ అమ్మవారు వచ్చాక సంసారి అయ్యాడు అన్నారు. ఇప్పుడు భవుడు అన్నారు శివుణ్ణి, భవ భవ రోగము అనో మాట ఉంది, అంటే సంసారమనే రోగము. అంటే శివుడు సంసారి అయినాడు. ఇప్పుడు ఈయన సంసారం ఎలా అయ్యాడంటే భవానిని బట్టి భవుడైనాడు అని చెప్పారు ఎవరో. అంటే నేనన్నాను మా వ్యాకరణంలో అలా కుదరదయ్యా,
ఆ వ్యాకరణంలో భవుడుని బట్టి భవాని వస్తుంది తప్ప భవానిని బట్టి భవుడు అవడం ఎక్కడా వినలేదు కనలేదు. పాణిని మహర్షి కూడా భవ శర్వ రుద్ర మృడ హిమారణ్యానామానుచ అనే సూత్రంలో భవ శర్వ రుద్ర హిమ ఇంద్ర కూడా ఉంటాడు, హిమ అరణ్య అనే పదములకు ఆనుకు ప్రత్యయము కూడా వస్తుంది. చాత్ ఙీప్, చాండం అయితే ఙీప్ కూడా వస్తుంది. కాబట్టి భవ ఆనుక్ ఙీప్ వచ్చి భవాని అవుతుంది, శర్వాణి అవుతుంది. ఇవన్నీ ఆనుక్ ప్రత్యయాలు వచ్చిన ప్రయోగాలు. బ్రహ్మాణి అవుతుంది, అలాగే బ్రహ్మని శబ్దంతో బ్రహ్మాణి అవుతుంది, ఇంద్రాణి అవుతుంది. కాబట్టి హిమాని అరణ్యాని ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి. సో కాబట్టి భవుడి నుంచి భవాని వచ్చింది తప్ప భవాని నుంచి భవుడు రాలేదు. కాబట్టి భవాని అస్వతంత్రురాలు, కానీ భవానిని బట్టే ఈయన భవుడయ్యాడు కాబట్టి స్వతంత్ర. ఈ మాయాశక్తి అలాగే ఉంటుంది. కాబట్టి అంచేతనే మాయని జయించటం కష్టమే. ఎప్పటికప్పుడు వీడు దాంట్లో మాయలో పడిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే అది ఓవర్టేక్ చేసేస్తుందన్నమాట. కాబట్టి ఈ పిట్ ఫాల్స్ అంటారు, ఈ ప్రమాదాలు దీంట్లో ఉన్నాయి, వాటిని తెలుసుకుని ఆ మాయ యొక్క శక్తిని అర్థం చేసుకుని ఓ దండం పెట్టి మీ భావనని సత్యానికి జోడించుకోవాలి. భావనని మిథ్యకి జోడించకూడదు, భావనని సత్యానికి జోడించుకుంటే మీరు కృతార్థులైపోతారు. అందుకోసం ఈ చర్చ అంతా కూడా. ఓకే, కాబట్టి చైతన్యం లేకుండా కనపడదు కనుక మాయా స్వతంత్రము. కానీ సంగము లేని చైతన్యమును, సంగము లేదు చైతన్యమునకు, కానీ మాయ వచ్చి సంగము గలదా అన్నట్లుగా తయారు చేసి పెడుతోంది. చూడండి, ఆత్మ చైతన్యం ఉందనుకోండి, ఆత్మ, ఈ ఆత్మ ఇది తండ్రి కాదు, కొడుకు కాదు, భర్త కాదు, భార్య కాదు, బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదు, వైశ్యుడు కాదు, ఏది కాదు, సౌత్ ఇండియన్ కాదు, నార్త్ ఇండియన్ కాదు. ఈ ఆత్మ ఇండియన్ కాదు, అమెరికన్ కాదు, ఆత్మ మనిషి కాదు, పశువు కాదు, దేవత కాదు, మనిషి కాదు, ఏది కాదు. మరి అది ఏది, అది ఏది కాదు, అది ఏది కాదంటే, మరి అది ఏది కాకుంటే ఇవన్నీ అయ్యే అవే అదే అయినట్టుగా ఎలాగొచ్చిందయ్యా? ఇప్పుడు అన్యథాకరణము అంటారు. అన్యథాకరణము అంటే చాలా డేంజరస్ థింగ్ ఇట్ ఈస్. ఇప్పుడు మీకు తినే ఆహారము, పుష్టికరమైన ఆహారము విషమని మీరు అనుకున్నారనుకోండి, విషము పుష్టికరమైన ఆహారమని అనుకున్నారనుకోండి, దీన్ని అన్యథాకరణము అంటారు. అయ్యి బాబు, అది చాలా ప్రమాదం. అది పుష్టికరమైన ఆహారమును విషమని అనుకుంటే వాడు తిండి తిప్పలు లేకుండా పడి ఉంటాడు. విషమును పుష్టికరమైన ఆహారం అనుకుంటే అది మింగేసి చచ్చిపోతాడు. చాలా ప్రమాదం ఇది అన్యథాకరణం అన్నది. అన్యథాకరణము జరిగిందంటే వాళ్ళు నాశనం అయిపోతారంతే, ఆ మనిషి నాశనం అయిపోతాడు. ఈ మాయ వెళ్ళి అన్యథాకరణం చేసి పెడుతుంది, అక్కడ లేని దానిని ఉన్నట్లుగా చూపిస్తుంది. దాంతో మనిషి తన స్వరూపము ఎడల తప్పు భావనతోటి వాడు అలా బతికిస్తూ ఉంటాడంతే, ఆ తప్పు భావంతో బతికేస్తూ ఉంటాడు. వాడు బతుకంతా అదే భావంతో, తప్పు భావంతో బతికేస్తాడు. ఏం చెప్పమంటారు? మనుషులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా ఉంటాడు, కానీ చుట్టూ ఒక వలయం ఒకటి ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వలయం లోపలికి ఎవళ్ళైనా వస్తే తాను అపవిత్రునైపోతానని బతుకుతూ ఉంటాడు. పోనీ అంత అపవిత్రమైపోయి భయం ఉన్నవాడు ఏ హిమాలయాలకో పోయి అక్కడ ఆ హిమాలయాల్లో అక్కడ ఓ గుహలో కూర్చుని భిక్ష చేసుకుని అక్కడ భిక్ష దొరుకుతుంది. గుహలో ఉన్నవాడికి కూడా భిక్ష దొరుకుతుంది. నేను ఎరుగుతుంది చాలామంది నల్లాగా.
గుహల్లో ఉంటారు వాళ్ళు. నేను వాళ్ళ గుహల్లోకి వెళ్ళాను కూడాను. అయ్యా స్వామిజీ అయ్యే మహారాజా అయ్యే అంటే నేను గుహలో వెళ్ళి కూర్చున్నాను కూడాను. భోజనం ఎక్కడంటే అక్కడ మౌనీబాబా అని ఒక ఆయన ఉంటాడు, ఆ అడవుల్లోనే ఉంటాడు ఆయన. అక్కడికి పోతే ఆయన భోజనం పెడతాడు, నేను కూడా భోజనం చేశా. కాబట్టి భోజనం అక్కడికి పోయి కూర్చోవచ్చు కదా. పూజ స్వామీజీ చెప్పారు, ఆయన చెప్తే నాకు తెలిసింది. దయచేయండి రండి, మాది పుష్పక విమానం, మీరే వెతుక్కోండి ప్లేస్ దొరికేస్తుంది మీకు. పూజ స్వామీజీ చెప్పారు, కొంతమంది స్వాములు ఉన్నారు, ఇండియన్ స్వాములు. ఇండియన్ స్వాములు అంటే అందరూ ఒకే రకంగా ఉంటారని మీరు అనుకోద్దు. ఈ స్వాముల్లో మళ్ళీ అనేక రకాలు, గులాబీల్లో ఎన్ని వెరైటీలో స్వాముల్లో అన్ని వెరైటీలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి కూడా. ఈ స్వాములు విమానం ఎక్కి అమెరికా వస్తారు. ఎందుకు? ఇంట్లో ఇక్కడ ఉండొచ్చు కదా, వీళ్ళు విమానం ఎక్కి అమెరికా రావడం ఎందుకు? కానీ వాళ్ళకి విమానంలో అమ్మాయిలు కనపడకూడదు. ఇది ఎక్కడ రూల్ అండి? అమ్మాయిలు కనపడకూడదని, అమ్మాయిలు కనపడకూడదనే రూల్ ఉన్నవాడు అక్కడ ఆశ్రమానికి చుట్టూ గోడ కట్టుకుని దాని లోపల ఏడవచ్చు కదా. ఈ విమానం ఎక్కుతాడు, ఇటు వచ్చి బాంబేలో విమానం ఎక్కి నెవర్క్లో దిగుతాడు. అమ్మాయిలు కనపడకూడదు. అలాగ ఉన్నారు స్వామినారాయణ సెక్ట్లో, అలా ఉంటుంది. ఎవరో అమ్మాయిలు అసలు కనపడకూడదు. అప్పుడు దానికి ఒక మెథడ్ ఆలోచించారు. ఆ విమానంలో ఒక సెక్షన్లో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్నీ వీళ్ళు కొనుక్కుంటారు. ఆ ఎయిర్లైన్స్ వాళ్ళది ఏముంది, ఆ వెనకాల తోక దగ్గర సెక్షన్ వీళ్ళకి అలాట్ చేసి ఓ చిన్న తెర పెడతాడు. విమానం వాళ్ళు ఏదైనా చేస్తారు, మీరు టికెట్ డబ్బులు ఇస్తే. ఆ వెనకాల 8 సీట్లు వీడేమో కొనేసుకుంటారు, 8 వీళ్ళు కొనేసుకుంటారు. వాడు తెర పెట్టేస్తాడు. అక్కడికి ఇంకెవళ్ళు వెళ్ళక్కర్లేదు. ఈ ఎయిర్ హోస్టెస్లు వాళ్ళు అక్కడికి వాళ్ళకి పని తప్పింది. ఆ లోపల వీళ్ళే గుడుగుడు గుంచాలలాగా అక్కడ వీళ్ళే వాళ్ళు తెచ్చుకున్న ఆహారమే మింగుతూ ఆ లోపల పడుంటారు. అలాంటి వ్యవస్థ చేస్తారు. కాబట్టి వీళ్ళకి టికెట్లకి మామూలుగా నాలాంటి పోటీగాడు వెళ్ళొచ్చి టికెట్లకి 10 రెట్లు ఎక్కువ ఖరీదు అవుతుంది. పూజ స్వామీజీ ఇదంతా చెప్పి వీళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నట్టు, అంత మరి అమ్మాయిలు కనపడకూడదనే అంతటి, అమ్మాయి కనపడితే వాడి వ్రతం అంతా భంగమైపోతుంది అనుకున్నవాడు, ఇక్కడికి న్యూజెర్సీ ఎందుకు రావడం? మీరు న్యూజెర్సీలో దిగారనుకోండి, అమ్మాయిలు ఇటు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటారు, ఏం చేస్తారు మీరు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అక్కడ అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలా కూడా ఉండరు కూడా. వాళ్ళు చాలా ఫ్రీగా లిబరేటెడ్ సోల్స్ వాళ్ళు, అవన్నీ వాళ్ళ దేర్ ఆల్ లిబరేటెడ్ పీపుల్, ఇక్కడ ఉండరు. కాబట్టి వీడు అక్కడ దిగి అక్కడ దిగుతాడు. చేతిలో సింహాసనం బుట్టలా పెట్టుకుని దిగుతాడు. ఆ బుట్ట లోపల ఉంటారు దేవుళ్ళు అందరూ, ఆ దేవుళ్ళకి పూజలు, ఆ బుట్టతో దిగుతాడు అక్కడ. వాట్ విల్ హీ డూ దే? ఏదో ఈ విధంగా ఆత్మకి ఏ సంఘము లేదని శాస్త్రం చెప్తుంటే వీడు ఆత్మకి ఎన్ని సంఘాలు పెట్టాడో చూడండి. సో ఫ్రీడమ్ అంతా కూడా పోయిందంటే, సంఘం అంటే బంధము, అసంగత అంటే ఫ్రీడమ్, ఆ సైకలాజికల్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ లేదంటే మనుషులకి ఫ్రీడమ్ లేదు. అన్నీ ఉన్నాయి, ఫ్రీడమ్ లేదు. సైకలాజికల్ ఫ్రీడమ్, ఇగో ఫ్రీడమ్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు సుమండి. ఫ్రీడమ్ అంటే నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, అది ఫ్రీడమ్ కాదు. అది దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఎక్కడ పడితే నాకు తోచిన చోట కూర్చుని పాఠం వింటాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. దట్ ఈజ్ ఫిజికల్ ఫ్రీడమ్. నాకు తోచిన వాడికి నేను ఓటు వేస్తాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. దట్ ఈజ్ పొలిటికల్ ఫ్రీడమ్. నాకు తోచినట్టు నేను చేసుకుంటాను, నా డబ్బులు నేను ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకుంటాను. దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. దట్ ఈజ్ ఇండిపెండెన్స్. ఫ్రీడమ్ అంటే మిమ్మల్ని మానసికంగా బంధించే ఫ్యాక్టర్స్, అంశములు ఏమీ ఉండవు. యు ఆర్ టోటల్లీ ఫ్రీ. ఒక మనిషి మీ దగ్గరికి వస్తే యు ఆర్ హ్యాపీ, రాకపోతే యు ఆర్ హ్యాపీ. యు ఆర్ టోటల్లీ ఫ్రీ, టోటల్ ఫ్రీడమ్. దాన్ని చెప్పడం కష్టం. ఎప్పుడైతే మీకు ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు ప్రేమ ఉంటుంది. మీరు అందరినీ ప్రేమించగలుగుతారు. ఫ్రీడమ్ లేనివాడు ప్రేమించలేడు. ప్రేమ అంత తేలిక కాదు. ఫ్రీడమ్ ఉన్నవాడికే, ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ ఉన్నవాడికే ప్రేమ అనేది సంభవం అవుతుంది. అటువంటి ఫ్రీడమ్ అది ఆత్మ యొక్క స్వరూపము.
పంచదారకి తీపి ఎటులను, చందనమునకు పరిమళం ఎటులను, ఆత్మకు ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ అసంగత అటులు. కానీ ఈ మాయ కారణంగా ఏమైంది, ఆత్మసంగము అని తేలింది, అన్యథాకరణం అయిపోయినది. అన్యథాకరణము అన్నది చాలా పెయిన్ఫుల్. అన్యథాకరణానికి మీకు దృష్టాంతం చెప్తా. ఒకతను బ్లడ్ టెస్ట్ చేయించి పట్టుకురమ్మన్నారు. వీడు బ్లడ్ టెస్ట్ ఇచ్చాడు, బ్లడ్ ఇచ్చాడు, అసలు కొలెస్ట్రాల్ ఏముంది, షుగర్ ఏముంది అన్నట్టుగా బ్లడ్ ఇచ్చాడు. రిపోర్ట్ ఏమని వచ్చింది, వీడికి లుకెమియా ఉన్నది, అంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్నది అని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూశాడు, మంచం పట్టేశాడు, ఇంకా కదలలేడు, తినలేడు, తిన్నది అరగదు, నీరసపడిపోతున్నాడు. అప్పుడు భార్య ఇది ఇతను ఉత్తరప్రదేశ్లో ఏదో గ్రామంలో ఉండేవాడు. భార్య తన అన్నగారికి ఫోన్ చేసింది, ఢిల్లీ, ఢిల్లీలో అన్నగారు ఉన్నాడు, ఆయన పెద్ద డాక్టరు. ఆయనకి ఫోన్ చేసింది, మీ బావగారు పోతారా, ఇంకా ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, మంచం మీద ఉన్నారు, బాగా సన్నబడిపోయారు, ఇంకెంతో కాలం బతకరు అన్నట్టుగా ఆవిడ ఏడుస్తూ ఉత్తరం కార్డు ముక్క రాసింది. అప్పట్లో కార్డుల రోజు. అతడు బావ బాగానే ఉన్నాడు కదా, ఎందుకు అక్కడ రాసింది ఏమిటా అని ఆయన ఒకసారి చూసొద్దనలేనా, ఆయనకి సెలవు దొరకాలి కదా, సెలవు పెట్టుకుని మొత్తానికి ఒక 15 రోజుల వ్యవధానంలో వచ్చాడు. అతను వస్తే ఇతను బల్లిలాగా మంచానికి అతుక్కుని ఉన్నాడు, రక్త ఎముకలకి ఎముకల పోగు, ఎముకలకి చర్మం తొడిగినట్టుగా ఉన్నాడు. ఏమిటో ఇలా ఉన్నాడు ఏమిటి అంటే రక్త క్యాన్సరు, ఇంకెలా ఉంటాడు, అయ్యో పాపం రక్త క్యాన్సరే అయి ఉంటుంది, అతని వాటం చూస్తే వాలకం చూస్తే అలాగే ఉంది అని బ్లడ్ రిపోర్ట్ చూశాడు. ఇట్ ఈజ్ లుకెమియా. ఏదో పరీక్ష అది చేశాడు, చేసి ఎందుకైనా మంచిదని ఒక్కసారి ఇంకో బ్లడ్ టెస్ట్ చేద్దామనో లేకపోతే ఆ బ్లడ్ రిపోర్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇన్వెస్టిగేట్ చేశాడు. చేస్తే ఆ బ్లడ్ రిపోర్ట్ ఏంది కాదు, ఇంకొకళ్ళది. ఈయన రిపోర్ట్ ఇంకొకళ్ళకి వెళ్ళింది, ఇంకొకళ్ళ రిపోర్ట్ ఈయనకు వచ్చింది. నేను ఐఎమ్ మేకింగ్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్. అప్పుడు ఇంటికి వచ్చాడు, కరెక్ట్ బ్లడ్ రిపోర్ట్ తీసుకుని వచ్చాడు. ఈసారి అది ఈయన చేతిలో పెట్టాడు. ఏమయ్యా నీకు బ్లడ్ క్యాన్సర్ లేదు, ఏం లేదు, శుభ్రంగా లేచి కూర్చుని భోజనం చేయమ్మా, అక్కయ్య శుభ్రంగా వంకాయ కారం పెట్టి కూరాది ఉండి భోజనం పెట్టి ఈయనకి బాగానే ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే ఈయన లేచి కూర్చున్నాడు, నిజమేనంటావా అని. అవును నిజమే, అయితే ఆకలిగా ఉందర్రా, వంకాయ కారం పెట్టుకోర అది చేయండి అని పాపం గబగబా వంట వండి వడ్డిస్తే ఈ బావగారితో కలిసి భోజనం చేశాడు. అన్యథాకరణము చూసారా, చాలా ప్రమాదకరం. అన్యథాకరణము తగదు. సో చాలా డేంజర్. ఇంకా ఇలాంటి మెడికల్ ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, నేను సరళమైంది ఏదో చెప్పాను మీకు. కాబట్టి జీవితంలో ఫిజికల్ బాడీయే అన్యథాకరణము అంత హానికరమైతే, మీ మనస్సులో మీ బుద్ధి యందు అన్యథాకరణం ప్రవేశించిందంటే, మీ భావనలో మీ సోల్ మీ స్వరూపంలో నేను ఇలా అయిపోయాను, నేను పాపిని, నేను పాపాత్ముడను అనే అన్యథాకరణం మీలో ప్రవేశించిందనుకోండి, మీరు ఆ పరమార్థ తత్వం నుండి వంచితులైపోతారు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి మీరు పాపాత్ములు అని ప్రచారం చేస్తారు. నేను క్రిస్టియన్ మిషనరీస్ ప్రచారం చేస్తారని అనుకునేవాడిని. ఓ రోజు ఓ పండితుడు ఉపన్యాసం చెప్తుంటే విన్నా, నా ఉపన్యాసం ఆయన ఉపన్యాసం, ముందు అయింది తర్వాత నాది. ఆయన 40 నిమిషాలు చెప్పారు. 40 నిమిషాల్లో ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు పాపాలలో చుట్టేసుకుంటాయి అని చెప్పాడు. మీరు భోజనం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పాపాలు చుట్టుకుంటాయి, మహాపాతకములన్నీ చుట్టేసుకుంటాయి. తర్వాత ఎవళ్ళతోటి మాట్లాడుతున్నారు, ఎవళ్ళని టచ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాలి, లేకపోతే పాపాలన్నీ చుట్టేసుకుంటాయి. తర్వాత ఆ గ్రహములు ప్రవేశించే టైంలో ఆ గ్రహశాంతి చేసుకోవాలి, లేకపోతే ఆ గ్రహాల పాపం అంతా మీకు వచ్చేస్తుంది.
అరవయో ఏట వీళ్ళు షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి పూర్తి షష్ఠి అనాలి, షష్ఠి అనకూడదు, ఒత్తకూడదు, ఒత్తితే ఆరు అవుతుంది. ఒత్తితే ఆరు, ఒత్తకపోతే అరవై. సంస్కృతం వారి జాగ్రత్తగా మాట్లాడాలి. షష్ఠి పూర్తి చేసుకుంటారు. సో ఒక అతను నాకు పట్టుకొచ్చాడు, షష్ఠి పూర్తికి రా ఇదిగో నేను నేపాను, ఇంకా షష్ఠి పూర్తి అని నువ్వు అన్నావు అంటే కొడతా పట్టుకుని, అది ఒత్తాల్సిన చోట ఎలాగో ఒత్తావు. షష్ఠి పూర్తి మళ్ళీ పలుకు అని పలికించా, పలుకు పలుకు షష్ఠి పూర్తి ఒత్తకు అని పలికించి నాకు రావడం కుదరదు, నీకు నా ఆశీర్వాదాలు పట్టుకు వెళ్ళి చెప్పాను. కాబట్టి ఆ రకంగా షష్ఠి పూర్తి చేసుకుంటారు. వీళ్ళు అనుకుంటారు షష్ఠి పూర్తి అంటే అందరూ బంధువులందరూ వచ్చి ఫోటో దిగడం అనుకుంటారు. షష్ఠి పూర్తి అంటే వీడికి చుట్టుకున్న పాపాలన్నిటినీ క్షాళన చేసే కార్యక్రమం. ఆ పాపాలు ఎలా ఉంటాయో తెలుసునా? యదన్నాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. అంటే పొగలు చేసిన పాపం రాత్రి వదిలిపోవాలి, రాత్రి చేసిన పాపం పొగలు వదిలిపోవాలి. ఇప్పుడు సంధ్యావందనం మీరు పూజ చేసేప్పుడు ఎలా చేయాలి? పొద్దున్న పూజ చేస్తున్నారనుకోండి ఎలా చేయాలి? యద్రాత్రియాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే అని చేయాలి. సాయంకాలం పూజ చేస్తున్నారనుకోండి ఇప్పుడు ఎలా చేయాలి? యదన్నాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అని చేయాలి. మళ్ళీ దాంట్లో ఇది ఒక అంటే ఇంకా వీడు బతుకంతా పాపములే, వీడి బతుకంతా పాపముల బతికే. నీళ్ళు ఇలా తీసుకోవాలి, తీసుకుని నేను చేసిన పాపములన్నీ ఈ ముక్కు ద్వారా బయటికి పోయి నీళ్లలోకి పోయి అవతలికి పోవాలి అని అలాగది అలా పారిపోస్తాయి. ఎడమవైపు పారిపోయాలి, కుడివైపు పారిపోయకూడదు. ద్రుపదాదివ ముంచతు ద్రుపదాదివేన్ముచాన స్విన్న స్నాత్వీ మలాదివ. స్విన్న చెమట పట్టినవాడు, స్నాత్వీ స్నానము చేసినవాడై మలము నుండి అంటే మాలిన్యము నుండి ఎలా విడి ఎలా ఫ్రీ అవుతాడో అలాగా స్విన్న స్నాత్వీ మలాదివ పూతం పవిత్రేణ ఏవాజ్యం ఆపశుంధంతు మైనసహ ఆపహ మా ఏనసహ శుంధంతు, ఈ జలములు నా పాపములను శుద్ధి చేయుగాక అని అలా పాడాలి. అని చేకొడుకోవడం, చేకొడుకుని ఆచమనం చేయాలి. అంటే పాపములను అంతలా ఒంటికి పట్టించేసుకుని, ఇప్పుడు నేను కనుక ఈ మంత్రం చెప్పి ఆ పాట ఆపేశాననుకోండి నా ఉపన్యాసం, నేను వేదార్థ పండితుడిని అయిపోతాను కదా. మరి ఇప్పుడు నేను చెప్పి అర్థం చెప్పలేదు, వేదమంత్రాన్ని సుస్వరంగా చెప్పి మీకు అర్థం చెప్పానుగా, వేదార్థ పండితుడిని అయిపోతాను. కానీ ఆత్మస్వరూపంలో పాపము లేదు అని చెప్తే వేదాంతిని అవుతాను. 40 నిమిషాలు ఆయన ఉపన్యాసం చెప్పారు, 40 నిమిషాలు పాపమే. అప్పుడు నేను అనుకున్నా క్రిస్టియన్ మిషనరీలను అనక్కర్లేదు, వీళ్ళు అలాగే ఉన్నారు, ఊరికే వాళ్ళు మనకి లోకువ, వాళ్ళు దూరంగా ఎక్కడో ఉన్నప్పుడు మనలో మనం అనుకుంటూ ఉండడం, కాబట్టి వాళ్ళు ఎలాగో ఉన్నారో వీళ్ళు అలాగే ఉన్నారు. ఆత్మ స్వామి వివేకానంద ఏమన్నాడు, ఆత్మయందు పాపము ఉండుట ఉంది అనుటయే మహాపాపము అన్నాడు. ఆత్మ నిత్య శుద్ధం, అది దాని ఎందు పాపము లేనే లేదు. కానీ మీకు ఈ మాయ యొక్క ప్రభావం వల్ల అసంగమైన ఆత్మయందు అన్యథాకరణము వచ్చేస్తుంది. మంచి శ్లోకం, అస్వతంత్రా హి మాయా స్యాత్ అప్రతీతేర్వినాచితిం స్వతంత్రాపి తథైవ స్యాత్ అసంగస్యాన్యథాకృతేః కూటస్థాసంగమాత్మానం జగత్వేన కరోతి సా చిదాభాసస్వరూపేణ
జీవేషావపి నిర్మమే. చూడండి, అద్వైతంలో తత్వం ఒక్కటే ఉంటుంది, రెండు ఉండవు. అంటే మరి జీవుడు ఈశ్వరుడు ఈ రెండు ఉంటాయా ఉండవా? ఉండవు. దాంతో ఈ ద్వైతులు ఉంటారే వాళ్ళు భక్తి అని పట్టుకుని ఉంటారు. ద్వైతులు ఉంటారు భక్తి అంటాడు. ఏమిట్రా భక్తి అంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు. ఓకే, ఏమిటి ఈశ్వరుడు ఏమిటి? అన్ని శక్తులు ఆయన దగ్గర ఉంటాయి, అంత జ్ఞానము ఆయన దగ్గర ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు. మరి జీవుడు మాట ఏమిటి? వీడు దాసుడు, పాపి, అభాగ్యుడు, అయోగ్యుడు. ఎంత గట్టిగా పాపి అంటే అంత భక్తి ఎక్కువ. నేను పాపిని, ఓ దేవా నేను పాతకుండను, పాతకుండను అంటే పాతకము అంటే పాపం. సో పాపము బాగా గట్టిగా ఒళ్ళంతా పట్టేస్తుంది నాకు. నేను ఎందుకు కొరగాని వాడను, అయోగ్యుడను, అభాగ్యుడను, దాసుడను, దాసుని కూడా కాదు దాసునికి దాసుడను, దాసానుదాసుడను. అబ్బా ఎంత భక్తి అండి. కాబట్టి భక్తి అంటే అలా తయారవుతుంది. నేను దీనుడను, దీనుడనంటే అర్థం ఏంటి? నేను ఏడుపు కొట్టు ముఖాన్ని, నా బతికే ఏడుపు, నేను దీనుడను. ఎంత ఎక్కువగా దైన్యాన్ని ప్రకటిస్తే అంత గొప్ప భక్తి. నేను కింకరుడను, కింకరోమి, నువ్వు చెప్పింది నేను చేయడం తప్ప నాకంటూ సొంత ఆలోచన ఏమీ లేదు, కింకరుడను. ఇది భక్తి. భక్తి అంటే ఈ ద్వైత భక్తి ఇలాగే ఉంటుంది. ఈ భక్తుడి దగ్గరికి వెళ్ళి జీవుడు ఈశ్వరుడు అనే రెండు లేవు, ఉన్నది ఒకటే అని చెప్పారనుకోండి, వాడికి ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళు మండిపోయి ఈ మాయావాదులు రా వీళ్ళు, మాయ అంటారు. వాళ్ళు అడుగుతారు మరి రెండు లేకపోతే మరి రెండు ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని ఎందుకు అనిపిస్తోంది అంటే మాయా, మాయా నిర్మమే. ఈ మాయ జీవుణ్ణి ఈశ్వరుణ్ణి రెండింటిని వేరువేరుగా తయారు చేసి పెట్టింది. అంటే వాళ్ళు ఏమంటారు, చూడు మనం భక్తి చేసుకుంటుంటే వీడి మాయని పెట్టి, అంటే మన భక్తి అంతా కూడా ఎందుకు అవసరం లేని భక్తి అన్నమాట. చూడు ఈ మాయావాదిని మీరు దరిదాపులకి రానివ్వద్దు, వాడిని తరిమి కొట్టండి అని వాళ్ళు అంటారు. ఎందుకంటే భక్తికి మాయావాదము అడ్డు. ఎందుకంటే భక్తి యొక్క ఫౌండేషన్ ఏమిటంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు. వాళ్ళ భక్తి ద్వైత భక్తి అంటారు దాన్ని. భక్తిని ఆ విధంగా వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. ఇదంతా కూడా మహామాయ. ఇక సంఘము, ఇప్పుడు మీ స్వరూపమేమి? కూటస్థమా, కూటస్థము లేక కూటస్థము మరియు అసంగమా? తర్వాత ఇంకొకటి, మీరు వాట్ ఆర్ యూ? ఆర్ యు ఏ మెటీరియల్ పర్సన్? జగత్వేన కరోతిస. మీరు మీ గురించి మీరు చూసుకోండి, మీకు ఏమనిపిస్తోంది, మీ గురించి మీకు ఏమనిపిస్తోంది? నేను పుట్టాను, పోతాను. ఇప్పుడు నేను మధ్య వయస్సు వాడిని, లేకపోతే ముసలివాడిని, షష్ఠి పూర్తి అయిపోయి ఇంకా చావుకు దగ్గరలో ఉన్నాను. తర్వాత నాకేమో రోగాలు ఉన్నాయి, షుగర్ ఉంది, హార్ట్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇచ్చాదులు కూడా ఉన్నాయి. తర్వాత నేను పెద్ద వయస్సులో పడిపోయాను, నాకు ఎవరైనా సేవ చేస్తే రోజు గడుస్తుంది లేదా గడవదు. ఇంతే నేను అని మీరు ఈ విధంగా మిమ్మల్ని మీరు భావన చేస్తే మీకు మీరు పెద్ద అపకారము చేసుకుంటున్నారు. దీన్ని ఏమంటారంటే మెటీరియల్ భావన అంటారు. తనని తాను ఒక మ్యాటర్ కింద భావన చేసుకోవటం. వీడు మ్యాటర్ కాదుగా. ఇది ఎలా అంటే ఎలక్ట్రిసిటీ ఏమనుకుంటుందంటే నేను బాగా ఓల్డ్ అయిపోయాను, ఎప్పుడో పుట్టుక్కుమంటాను. అది ఫిలమెంట్, అది ఫిలమెంట్, అది ఫిలమెంట్ ఓల్డ్ అయిపోయింది ఎప్పుడో పుట్టుక్కుమంటుంది. ఎలక్ట్రిసిటీ ఫిలమెంట్ ఏమనుకోదు, ఫిలమెంట్గా అనుకోవడానికి జడమది,
ఎలక్ట్రిసిటీ అనుకుంటోండి, నేను ఓల్డ్ అయిపోయాను, గత 1000 గంటల నుంచి నేను కాలిపోతూ ఉన్నాను, ఎప్పుడో పుట్టుక్కు మనిపోతాను, నా బతుకు అయిపోతుంది అని ఎలక్ట్రిసిటీ అనుకుంటాం. ఏమంటే ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి, బల్బు ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి, ఎలక్ట్రిసిటీకి ఏమైనా భంగం కలుగుతుందా? ఎలక్ట్రిసిటీకి మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ పోయినా, బల్బులన్నీ ఆరిపోయినా ఎలక్ట్రిసిటీకి ఏమీ తేడా పడదు. అలా ఎలక్ట్రిసిటీ అనుకుంటే ఎంత తెలివి తక్కువో. తనని తాను మెటీరియల్ బాడీగా స్వీకరించడము అంత తెలివి తక్కువ. తర్వాత ఫినామినల్, జగత్ అంటే ఫినామినల్, ఐఎమ్ ఫినామినల్ అని మీరు అనుకున్నారనుకోండి, అంటే మీ భావనని నేను చెప్తున్నా, మీరు ఎలా అనుకుంటున్నారు, ఐఎమ్ ఫినామినల్ అనుకుంటున్నారా? అనుకుంటున్నారంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు, ఆ మాయ మిమ్మల్ని కప్పేసిందని అర్థం. నేను ఫినామినల్ అంటే ఎలాగా, నేను ఒకప్పుడు బాలుణ్ణు, తర్వాత యువకుణ్ణి, తర్వాత మధ్య వయస్కుణ్ణి, ఇప్పుడు ముసలి వాడను, ఎప్పుడో పోతాను, దిస్ ది ఫినామినల్. ఒకప్పుడు నా హార్ట్ బాగుండేది, ఇప్పుడు నా హార్ట్ బాగులేదు, ఫినామినల్. ఒకప్పుడు మోకాళ్ళు బాగా ఉండేవి, ఇప్పుడు అరిగిపోయాయి, ఫినామినల్. ఇస్ దట్ హౌ యూ టేక్ యువర్ సెల్ఫ్? యు ఆర్ నాట్ ది ఫినామినల్, యు ఆర్ ది నౌమినన్. ఆ కూటస్థ ఆత్మ చైతన్యమేది కలదో అది నేను. తాను అటువంటి కూటస్థ చైతన్యమై ఉండి తాను ఫినామినల్ అని వీడు అనుకుంటున్నాడంటే ఎంత అన్యథాకరణమైపోయిందో చూడండి. వాడి బతుకంతా కూడా అన్యథాకరణంలో పడిపోయింది. ఈ అన్యథాకరణం గురించి మళ్ళీ క్లాస్లో చెప్తా, కొంచెం కంఠం నొప్పిగా ఉంది, చాలు ఈ పోటీకి పాఠం. శ్లోకం అనేసేసి విశ్రమిద్దాము, విరమిద్దాము. కూటస్థాసంగమాత్మానం జగత్వేన కరోతి సా చిదాభాసస్వరూపేణ జీవేశావపి నిర్మమే. ఓం పూర్ణమదః పూర్ణమిదం.